टू माय चैनल एला उन्नारु फ्रेंड्स मीरु बागुन्नारा फ्रेंड्स ई रोज मी कोसम स्पेशल गा ओक मंची चटनी शेयर चेसुकुंटुन्नानु अन्नमाट अदेंटंटे कोत्तिमीर टमाटा चटनी अन्नमाट चाला टेस्टीगा उंटदी यम्मी यम्मी गा अंड वेडिवेडि अन्नंलोकी चाला बागुंटदी सो मीरु कूडा ट्राई चेयंडि एला कुदिरिंदि अनेदि ना कामेंट सेक्षन लो चेप्पंडि चाला टेस्टीगा उंडे टमाटा अंड कोत्तिमीर चटनी अन्नमाट चला चला बहुत एंड रेनी सीजन की चला रुचि उठदन स्पेशली आंध्र स्टाइल चूपस्ता चूँगी एंत कलरफुल चला यम्मी अंड तिंटा उठा दी कावास इंग्रीडियंट्स ఎలా చేయాలి అనేది మీరు వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూసొచ్చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి అండ్ ఎనిమిర్చి అల్లం ముక్క అండ్ కొత్తిమీర రెండు కట్టలు తీసుకున్నాను అండ్ టమాటోస్ అన్నమాట రెండు అయితే సరిపోద్ది పెద్దవి చిన్నవి అయితే నాలుగు తీసుకోండి అండ్ ఎనిమిర్చి చూడండి అండ్ జీరా అన్నమాట ఇవన్నీ కోపకు వేసుకోవాల్సినవి సో ఇవండి ఇంగ్రీడియన్స్ మంచిగా వాష్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి అండ్ తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఇంగ్రీడియన్స్ అన్ని వేసుకొని ఫ్రై చేయాలి దోరగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మాడకుండా చూసుకోండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతది అండ్ తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ కొత్తిమీర ఉంది కదా వాటర్ లేకుండా చూసుకోండి కడిగి కొంచెం ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకోండి దీన్ని मरी చిన్న ముక్కల కింద కట్ చేయొద్దు అందులో ఉన్న ఫ్లేవర్ పోద్ది సో ఈ విధంగా కట్ చేసుకొని కాస్త ఆయిల్ లో ఫ్రై చేయండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఆయిల్ లో మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం టమాటాని యాడ్ చేసుకుందాం టమాటా కూడా దగ్గరికి అయిపోవాలన్నమాట ఎలా అంటే పచ్చి వాసన పోయి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి దగ్గరికి అయిపోవాలన్నమాట నేను మూత పెట్టి మగ్గించాను సో ఫైనల్లీ ఇది ఇలా ఉంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియన్స్ మనము salt అండ్ చింతపండు యాడ్ చేసుకోవాలి ఆ రెండు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీ ఉంటదన్నమాట సో ఇది వారానికి నిలవ ఉండేదే కాబట్టి నేను వేడిగానే గ్రైండ్ చేస్తున్నాను త్వరగా నలుగుద్దన్నమాట చూడండి కొంచెం ఇలాగా కాస్త వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకొని తర్వాత మీరు దీన్ని కోపు వేసుకోవాలి కోప్ కోసం నేను జీరా ఎనిమిర్చి అండ్ కరేపాకు వేసాను లైట్ గా ఫ్రై చేసుకోండి మాడనీయకుండా చూసుకోండి అండ్ తర్వాత దీన్ని బౌల్ లోకి సెపరేట్ గా తీసుకున్న చట్నీ లోకి తిరగమూత వేయాలన్నమాట ఇది సో నేను దీంట్లోకి వేసేస్తున్నాను తాలింపు అనేది ఇదండి యమ్మీ యమ్మీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వేడివేడి రైస్లో అయితే చాలా చాలా బాగుంది రైనీ సీజన్లో చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్